హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి సబ్. ఈరోజు సాటర్డే కదా, అందరూ హాలిడే మూడ్ లో ఉంటుంటారు కదా. సో ఈ రోజు మనం మన స్కిన్ కి సంబంధించి ఫేస్ ప్యాక్స్ ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అంతకంటే ముందు నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంట వెంటనే వస్తాయి. అయితే మీరు ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎప్పుడో ఒకసారి చేస్తాం మనం. సో దానికి కూడా మనం తొందర తొందర కాకుండా కొంచెం మన కోసం మనం కూడా టైం తీసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకునే కంటే ముందు క్లెన్స్ అంటే క్లీన్ చేసుకోవాలి మన ఫేస్ని. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏంటి, బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, క్లెన్సింగ్ చేస్తారు, క్లీన్ చేస్తారు. అంటే ఏదో ఒక వైట్ క్రీమ్ తోటి క్లెన్సింగ్ చేసేస్తారు, ఆ తర్వాత స్క్రబ్ చేస్తారు. అలా కొన్ని స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి కదా. సో మనం కూడా ఇంట్లో చేసుకున్నప్పుడు ఫేస్ ప్యాక్ ని డైరెక్ట్ గా వాడకుండా ఏం చేయండి అంటే, పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసుకోండి. పాలు తీసుకొని ఫేస్ కంతా అప్లై చేసుకొని బాగా రాసేసి, రాసిన తర్వాత కాటన్ తోటో లేకపోతే టవల్ తోటో లేకపోతే ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా డ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించే ఫేస్ ప్యాక్లు వేసుకున్నారనుకోండి, మీకు తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. లేట్ చేయకుండా ఆ ఫేస్ ప్యాక్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు, గట్టి పెరుగు తీసుకోండి. లేదా యోగర్ట్ ఉంటుంది కదా బయట మీకు దొరుకుతుంది కదా, దాన్నైనా వేయచ్చు. అంత ఖర్చు ఎందుకు, ఇంట్లో ఉండేదాంతో చేసుకోవచ్చు కదా. సో గట్టి పెరుగు ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. సో మీరు ఇంకా ఇందులో కావాలంటే ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని దీన్ని మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఎప్పుడైనా మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం మన ఫేస్కి ప్యాక్ని వేసుకోవాలి. తర్వాత మీరు ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు సర్క్యులర్ మోషన్లో కానీ లేదా అప్వర్డ్ డైరెక్షన్లో కానీ ఫేస్కి ప్యాక్ అంతా వేసుకున్నాక ఒకసారి అలా మసాజ్ చేసుకొని పెట్టండి. చేసుకున్నాక దాన్ని 15 to 20 minutes ఉంచేసి కడిగేసుకోండి. ఇప్పుడు ఇది సెకండ్ మాస్క్. ఇంకో బౌల్లో 1/2 tablespoon బియ్యం పిండి, 1 tablespoon ఆలోవీరా జెల్ వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారు అని అంటే, యాక్చువల్గా ఇది నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవచ్చు లేదా మీరు మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 15 to 20 minutes మాత్రం తప్పకుండా ఉండాలి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని మీరు 2 weeks వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఒక బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇది మీకు 2 weeks వరకు వాడుకోవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఫస్ట్ ప్యాక్ ఎలా అప్లై చేసామో ఈ ప్యాక్ని కూడా మీ ఫేస్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో రాయండి. అప్వర్డ్ డైరెక్షన్లో రాసేసి 15 to 20 minutes ఉంచి కడుక్కోండి, తప్పకుండా మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఇంకా ఇలా బియ్యం పిండితోటి చాలా ఫేస్ ప్యాక్లు ఉన్నాయి, నేను ఇంకా కమింగ్ వీడియోలో మీకు వాటిని నేను అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో. ఇలా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నాక తర్వాత మీరు ఫేస్ని మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్నాక ఏం చేస్తారు అని అంటే, ఏదైనా ఒక మాయిశ్చరైజర్ని రాసుకోండి. సో తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది. ఇది వారానికి ఒక 2 times అయినా చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అండ్ మనం ఏం చేస్తాంలే అని అనుకుంటాం కానీ, ఒకవేళ మీకు టైం ఉండి మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా వీక్లీ 2 times దీన్ని చేసుకోండి, డెఫినెట్గా మీకు దీంట్లో రిజల్ట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.